ఫ్రెండ్స్, మనిషి ఒకవేళ అత్యంత ఎక్కువగా దేనికైనా భయపడతాడు అంటే అది పామే. అవును, అది ఒక్క వేటుతో మనిషినైనా లేదా జంతువునైనా చంపగలుగుతుంది. విషపూరితమైన పాములను మీరు చాలాసార్లే మన వీడియోస్లో చూసే ఉంటారు. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు డిఫరెంట్గా చూపించనున్నాను. అంటే నేను మీకు ఈ వీడియో ద్వారా ప్రపంచంలోని అత్యంత పెద్ద పాముల గురించి, అలానే ఆ జాతిలో కెమెరాకు చిక్కిన అతిపెద్ద పాములను చూపిస్తాను. అవి ఎటువంటి పాములు అంటే, అవి ఒకేసారి ఎంత పెద్ద జంతువునన్నా మింగేయగలుగుతుంది. అయితే ఆ పాములు ఏంటో, అవి ఎంత భారీగా ఉన్నాయో చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. బర్మీస్ పైథాన్. ఇది చాలా పెద్ద పాము. ఆగ్నేయ ఏషియాలోని వెనుజులా మరియు చైనాలోని ఆగ్నేయ భాగాల్లో ఇది కనబడుతుంది. ఇది ఒక ఫేమస్ పైథాన్ జాతి. దీని స్పెషాలిటీ ఏంటి అంటే, కోతి లాంటి పెద్ద గుండ్రని తల దీనికి ఉంటుంది. ఈ పాము బాడీ చాలా అందంగా ఉంటుంది. దీని కలర్ నార్మల్గా డార్క్ ఎల్లో నుంచి బ్రౌన్ వరకు, లైట్ బ్రౌన్ వరకు ఉంటుంది. ఈ పైథాన్ దాని పెద్ద ఆకారం కారణంగా ఎలాంటి క్లైమేట్ ఏరియాలోనైనా ఫ్రెండ్లీగా ఉంటుంది. బర్మీస్ పైథాన్ ఆహారం కోసం చిన్న చిన్న జీవులు, పక్షులు మరియు మాంసాహార జంతువులపైన ఆధారపడుతుంది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది దాని అత్యంత పెద్ద గుండ్రని లావైన తల మరియు అనువైన శరీరంతో వేటను నొక్కి చంపుతుంది. ఇవి గడ్డి మైదానాలు మరియు అడవుల్లో కనబడతాయి. అయితే జూలై 2023లో ఫ్లోరిడాలోని బిగ్ సైప్రస్ నేషనల్ ప్రిజర్వ్ లో 19 అడుగుల పొడవు, 125 పౌండ్ల భారీ బర్మీస్ పైథాన్ ను చూడడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అదే ఆ పైథాన్. అలాగే 2022లో కూడా 18 అడుగుల పొడవైన ఇంకో బర్మీస్ పైథాన్ ను కూడా పట్టుకున్నారు. ఆ పైథాన్ ఇదే. ఆఫ్రికన్ రాక్ పైథాన్. ఈ పైథాన్ పాముల్లో ఒక స్పెషల్ అండ్ ముఖ్యమైన జాతి. ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో ఇది మనకు కనబడుతుంది. ఇది పాముల్లో ఒక చాలా పెద్ద జాతి. దీని గుర్తింపు దీని లావైన శరీరం మరియు పెద్ద పెద్ద కళ్ళు, అలాగే దాని బాడీ పైన ఉన్న స్కేల్స్. ఆఫ్రికన్ రాక్ పైథాన్ ఒక చాలా పెద్ద పాము. దీని పొడవు ఎన్నో మీటర్లు ఉంటుంది. వీటి కలర్ నార్మల్గా డార్క్ బ్రౌన్ నుంచి బ్లాక్ వరకు ఉంటుంది. ఇది దాని స్పెషల్ ప్యాటర్న్స్ మరియు డిజైన్ విషయంలో ఫేమస్. ఇది దాని వేటను చాలా కూల్ గా పట్టుకుంటుంది. ఇక దాని లావైన మరియు బలమైన శరీరంతో నొక్కి చంపుతుంది. ఇది ఆహారం కోసం చిన్న చిన్న అడవి జంతువులు, పక్షులు మరియు తరచూ ఆఫ్రికాలోని అడవి జీవులపైన ఆధారపడుతుంది. ఈ పాము ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల్లో కనబడుతుంది. ఇక ఇప్పటి వరకు అధికారికంగా డాక్యుమెంట్ చేయబడిన అతిపెద్ద ఆఫ్రికన్ రాక్ పైథాన్ పొడవు 19 అడుగుల 8 అంగుళాలు. ఈ పాము ఒరిజినల్ ఫుటేజ్ అయితే లేదు, కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆఫ్రికన్ రాక్ పైథాన్ల పొడవు ఎంత ఉండొచ్చో కామెంట్ చేసి చెప్పండి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఆఫ్రికన్ రాక్ పైథాన్సే. వీటి పొడవైతే దాదాపు 15 అడుగులకు పైగానే ఉంటుంది. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్. ఉత్తర అమెరికాలో కనబడే ఈ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్ కి ఆ పేరు దాని బాడీ పైన ఉన్న డిఫరెంట్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ కారణంగా వచ్చింది. అవి డైమండ్స్ లాంటి ప్యాటర్న్స్ లో కనబడతాయి. డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్ బాడీ చాలా అందమైన డైమండ్ ప్యాటర్న్స్ తో నిండి ఉంటుంది. దీని కళ్ళు పెద్దగా ఉంటాయి. దీనికి ఒకలాంటి తోక ఉంటుంది, దాన్ని రాటిల్ అంటారు. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇది ఆ రాటిల్ హెల్ప్ తో ఒక భయంకరమైన సౌండ్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పాము ఆహారం కోసం నార్మల్ గా చిన్న చిన్న జంతువులను, పక్షులను మరియు వేరే పాములపైన ఆధారపడుతుంది. ఇది దాని వేటను దాని శరీరంతో నొక్కి చంపుతుంది. తర్వాత దాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంది. డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్ అమెరికా పశ్చిమ ప్రాంతాల్లో కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు పట్టుబడిన అతిపెద్ద డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్ 7 అడుగుల 8 అంగుళాలు. అలానే 2017లో 6 అడుగుల పొడవైన డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్ కూడా కనిపించింది. గ్రీన్ అనకొండ. మీరు దీన్ని ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా చూసి ఉంటారు. ఇది దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదిలో కనబడుతుంది. గ్రీన్ అనకొండ ఒక చాలా పెద్ద పాము. దీని స్పెషాలిటీ దీని గ్రీన్ మరియు బ్లాక్ కలర్ బాడీ. దీని కళ్ళు పెద్దగా ఉంటాయి. ఈ పాము నార్మల్గా నీటిలో ఉంటుంది, అందువల్ల దీని బాడీ పైన పొలుసుల్లాంటి వింతైన స్కేల్స్ ఉంటాయి. గ్రీన్ అనకొండ ఆహారం కోసం చిన్న మరియు పెద్ద జంతువులు, పక్షులు మరియు అప్పుడప్పుడు పెద్ద జంతువులపైన ఆధారపడుతుంది. ఇది దాని వేటను
తన లావైన మరియు బలమైన శరీరంతో నొక్కి చంపుతుంది. స్పెషల్ గా ఈ పాము దాని వేటను చాలా తొందరగా దాని పెద్ద శరీరంతో నాలుగు వైపులా చుట్టేస్తుంది. దాన్ని నొక్కి దాని పని ముగించేస్తుంది. ఈ పాము నార్మల్ గా చెట్లపైన లేదా నీరు ఉండే ప్రాంతాల్లో కనబడుతుంది, అంటే అమెజాన్ చుట్టుపక్కల. ఇది ఎక్కువగా అమెజాన్ లో కనబడుతుంది. బ్రెజిల్లో కనిపించిన 33 అడుగుల పొడవు 400 కిలోల బరువైన గ్రీన్ అనకొండ ఇప్పటి వరకు కనిపించిన అతిపెద్ద గ్రీన్ అనకొండ. ఇదైతే అఫీషియల్ గా క్లైమ్ చేసింది. ఇంకా అప్పుడప్పుడు ఇంకా భారీ గ్రీన్ అనకొండలు కూడా కెమెరాకు చిక్కాయి. అవేంటో ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ చూడండి, బ్రెజిల్లో ఈ నదిని దాటుతున్న అత్యంత పొడవైన గ్రీన్ అనకొండను ఒకసారి చూడండి. దీని పొడవు 50 అడుగుల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గ్రీన్ అనకొండలు ఎంతో భారీగా అప్పుడప్పుడు మనకు తారసపడుతూనే ఉంటుంది. వాటి ఆకారాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. బోవా కాన్స్ట్రిక్టర్. ఇది ఒక చాలా పెద్ద పాము. ఇది మధ్య అమెరికా అడవుల్లో కనబడుతుంది. ఇది ఒక గ్రౌండ్ వెల్లింగ్ స్నేక్. ఇది చాలా పెద్ద మరియు బరువైన పాము. దీని బాడీలో అనేక రంగుల స్కేల్స్ ఉంటాయి. ఇందులో చాలా మటుకు బ్లాక్, యాష్, గ్రీన్ కలర్స్ ఉంటాయి. బోవా కాన్స్ట్రిక్టర్ ఒక వాటర్ హంటర్. ఇది దాని వేటను తన బలమైన మరియు అనువైన శరీరంతో నొక్కి దాని ఊపిరిని తీసి చంపుతుంది. దీన్ని కాన్స్ట్రిక్టర్ అనే పేరుతో ఎందుకు పిలుస్తారు అంటే ఇది దాని వేటను ఎన్నోసార్లు చుట్టి చంపుతుంది. ఈ పాము ఎప్పుడు చెట్లపైకి ఎక్కి తన వేట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక దాని వేట దానికి దగ్గరగా వస్తూనే దానిపైన అటాక్ చేసి దాన్ని నాలుగు వైపులా చుట్టేస్తుంది. బోవా కాన్స్ట్రక్టర్ దాని ఆహారం కోసం చిన్న చిన్న జంతువులు, పక్షులు మరియు తరచూ అడవి జంతువులపైన ఆధారపడుతుంది. ఇవి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు అది ఉండే ప్లేస్ నుంచి బయటకు వస్తుంది. ఇప్పటి వరకు పట్టుబడిన అతిపెద్ద బోవా కాన్స్ట్రక్టర్ పొడవు 18 అడుగులు. అయినప్పటికీ వీటి యొక్క సాధారణ పొడవు సుమారు 12 నుంచి 13 అడుగుల వరకు, బరువు 10 నుంచి 30 పౌండ్స్ వరకు ఉంటుంది. ఇండియన్ పైథాన్. ఈ పామును ఇండియన్ అజ్గర్ అని కూడా అంటారు. ఇది ఇండియాకి చెందిన పాముల జాతుల్లో అతిపెద్ద పాము. ఇది దక్షిణ ఏషియాలోని వివిధ ప్రాంతాల్లో కనబడుతుంది. దీని గుర్తింపు దీని అందమైన మరియు పెద్ద శరీరం. ఇందులో నార్మల్ గా బ్లాక్ కలర్ స్ట్రిప్స్ ఉంటాయి. ఇండియన్ పైథాన్ దాని ఆహారం కోసం పెద్ద పెద్ద జంతువుల పిల్లలు, పక్షులు మరియు చిన్న చిన్న జంతువులపైన ఆధారపడుతుంది. దీని పెద్ద మరియు అనువైన శరీరం దాని వేటను నొక్కి చంపడానికి సహాయం చేస్తుంది. ఇండియన్ పైథాన్ అడవులు, గడ్డి మైదానాలు మరియు వేరే క్లైమేట్ జోన్స్ లో ఉంటుంది. ఇక వీటి పొడవు విషయానికి వస్తే పాకిస్తాన్ లో కనిపించిన 15 అడుగుల ఒక అంగుళం పొడవైన ఇండియన్ పైథాన్ ఇప్పటి వరకు కనిపించిన అతి పెద్దది. అయితే అనేక ఇండియన్ పైథాన్స్ భారతదేశమంతటా 14 అడుగుల కంటే కూడా ఎక్కువగా నమోదు చేయబడ్డాయి. అయితే ఇక్కడ చూడండి, ఇది 2023లో గుజరాత్ లో రెస్క్యూ చేసిన 13.5 అడుగుల పొడవైన ఇండియన్ పైథాన్. ఈ కొండచిలువ మేకను చంపి దాని బొరియలోకి లాగేందుకు ప్రయత్నిస్తూ ఉండగా గ్రామస్తులు వాలంటీర్లకు సమాచారం అందించడంతో వారు దాన్ని రక్షించారు. అలాగే ఈ 15 అడుగుల పొడవున్న ఇండియన్ రాక్ పైథాన్ పామును 2022లో ముంబై బాండప్లో రెస్క్యూ చేశారు. ఇక ఈ కొండచిలువ బరువును కొలవగా ఖాళీ కడుపుతో 30 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఫ్రెండ్స్, చూస్తారు కదా ఈ పాములను, ఇది జస్ట్ శాంపుల్ వీడియో మాత్రమే. అయితే ఈ వీడియోకి పార్ట్ 2 చేద్దామని అనుకుంటున్నా. చెయ్యాలో వద్దో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.